హాయ్ ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. మనం పోయిన వీడియోలో మన గ్రామ సచివాలయం కానివ్వండి, మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ సబ్జెక్ట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ సాలైన్ వాటర్ కన్జర్వేషన్లో ఇక్కడ దాకా చెప్పడం జరిగింది. థ్రెషోల్డ్ వెలాసిటీ దాకా చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ని చూడండి. ఓకే, ఇప్పుడు ఇక 1 or 2 బిట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ మొత్తం పోయిన వీడియో చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఎగ్జామ్స్ లో వస్తాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చెక్ డ్యామ్. చెక్ డ్యామ్ అంటే అందరికీ తెలిసింది, చెక్ డ్యామ్ ఇస్ ఏ స్ట్రక్చర్ విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ టు చెక్ ది వెలాసిటీ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్ అలాంగ్ ది గల్లీస్. ఓకే, అందుకోసం చెక్ డ్యామ్ అనేది వాడతారు. నెక్స్ట్, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఆర్ మేడ్ పర్మనెంట్ మెటీరియల్స్, అంటే ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవైతున్నాయో, గల్లీ కంట్రోల్ స్ట్రక్చర్స్ కానివ్వండి, అంటే చూడ్ స్పిల్వే, ఇన్లెట్ స్పిల్వే, అలాంటివన్నీ స్పిల్వేస్ మొత్తం దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారు. చెక్ డ్యామ్ కానివ్వండి, బర్స్ కానివ్వండి, ఆప్రాన్స్ కానివ్వండి, ఇవి మొత్తం డ్యామ్స్లో పార్ట్స్ కానివ్వండి, చెక్ డ్యామ్స్ కానివ్వండి, వీటిని మొత్తాన్ని మ్యాసనరీ ఆర్ ఆ మ్యాసనరీ అండ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఆర్ ఎత్తుతో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది, ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో. నెక్స్ట్, పర్మనెంట్ స్ట్రక్చర్స్ స్టాప్ ది అడ్వాన్స్ అట్ గల్లీ హెడ్, అంటే ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్ మనం కట్టడం వల్ల ఈ గల్లీ హెడ్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, చూడ్ స్పిల్వే ఈజ్ లొకేటెడ్ అట్ ఏ గల్లీ హెడ్. చూడ్ స్పిల్వే అనేది గల్లీ హెడ్ దగ్గర లొకేట్ చేస్తారు. చూడ్ స్పిల్వే ఈజ్ ఏ కాంక్రీట్ ఓపెన్ ఛానల్. ఓకే, చూడ్ స్పిల్వే అనేది కాంక్రీట్ తయారు చేస్తారు, అది ఓపెన్ ఛానల్ లాగా ఉంటుంది. ఓకే, చూడ్ స్పిల్వే ఈజ్ యూజ్డ్ వేర్ ద హెడ్ డ్రాప్ ఈజ్ ఫెయిర్లీ 5 to 6 మీటర్స్, అనేది వాటర్ అనేది హెడ్ అంటే అంత హైట్ నుంచి పడుతుంటుందో అక్కడ ఫ్లోని తగ్గడానికి ఈ చూ స్పిల్వే అనేది ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్, డ్రా స్పిల్ వచ్చి 3 మీటర్స్, చూడ్ స్పిల్ వచ్చి 5 to 6, డ్రా స్పిల్ వచ్చి 3 మీటర్స్ డ్రా స్పిల్. ఓకే, నెక్స్ట్, స్పిల్ అంటే ఏంటి, స్పిల్వే ఈజ్ ఏ స్ట్రక్చర్ కన్స్ట్రక్టెడ్ ఏదర్ అట్ ఏ డ్యామ్ ఆర్ ఏ గల్లీ సైడ్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ వాటర్. చూడండి, వాటర్ని సేఫ్గా డిస్పోజ్ చేయడానికి, అప్స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కి డిస్పోజ్ చేయడానికి స్పిల్వేస్ అనేది వాడతారు. ఓకే, నెక్స్ట్, స్పర్ ఈజ్ ఏ వర్టికల్ ఆర్ ఇన్క్లినేషన్ ప్రొజెక్షన్ ఫ్రమ్ ది స్ట్రీమ్ బ్యాంక్ టు ఆర్ ది స్ట్రీమ్ బెడ్ ఆర్ ఏ సెంటర్ ఆఫ్ ది స్ట్రీమ్. ఇప్పుడు స్పర్ అంటే మీకు సింపుల్గా వచ్చిన డయాగ్రామ్ తీసి చూపిస్తా. ఇప్పుడు స్ట్రీమ్ బ్యాంక్ ఇలా ఉందండి, సారీ, ఓకే, స్పర్ కదా, స్పర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఛానల్, స్ట్రీమ్ ఛానల్ ఇలా, స్ట్రీమ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఈ స్ట్రీమ్ అనేది ఇప్పుడు గల్లీ ఛానల్ కావచ్చు, ఇది ఒక స్ట్రీమ్ కానివ్వండి, ఈ వాటర్ ఇక్కడ నుండి ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకే, వాటర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతున్నప్పుడు ఈ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ శాండ్ పార్టికల్స్ మొత్తం కొట్టుకుపోయి ఈ సైడ్ నుంచి కానివ్వండి, ఈ సైడ్ నుంచి స్కోరింగ్ అయ్యి, అంటే ఇక్కడ డెప్త్ అనేది ఛానల్ ఉంటుంది కదా, ఈ సైడ్ నుంచి స్కోరింగ్ అయ్యి గ్రావెల్స్ మొత్తం ఇక్కడ అక్యుమిలేట్ అవుతాయి. ఈ అక్యుమిలేట్ అవడం వల్ల యూజ్ ఏంటంటే, వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ సాయిల్ ఎరోషన్ జరగకుండా ఈ అంటే ఈ గ్రావెల్స్ కింద సాయిల్ ఉంటుంది. గ్రావెల్స్ అనేవి ఇక్కడ ఒక అంటే ఇలా ఒక చిన్న రోడ్ లాగా అనేవి ఫామ్ అయి ఉంటాయి. ఇక్కడ ఆ గ్రావెల్స్ మొత్తం ఇలా ఫామ్ అయి ఉంటాయి. ఆ గ్రావెల్స్ వాడడం వల్ల వాటర్ అనేది సేఫ్గా ఈ రాక్స్ మీద నుంచి ఫ్లో అవుతుంది. ఒకవేళ రాక్స్ లేవనుకోండి ఏమైతే ఇస్తారు అనేది లోపల ఇంకా మట్టి కొట్టుకోబోతూనే ఉంటుంది లోపల. సో అందువల్ల ఇవి రాక్స్ అనేవి ఇలా ఉపయోగపడతాయి. ఒకవేళ దీంట్లో రాక్స్ లేవనుకోండి, అంటే ఇక్కడ రాక్స్ అనేది తక్కువ ఉన్నాయి ఈ స్ట్రీమ్ బ్యాంక్ ఏరియాలో, అప్పుడు స్పర్ అనేది వాళ్ళు మ్యానువల్గా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు సిమెంట్తో కానివ్వండి, కాంక్రీట్ కానివ్వండి, ఇలా స్పర్ అనేది ఇలా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఒక థిన్ లేయర్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల దీని కింద ఉన్న సైడ్ అనేది ఎరోషన్ కాకుండా వాటర్ అనేది సేఫ్గా ఇలా డిస్పోజ్ అయ్యింది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంక టాపిక్లో వెళ్దాం. నెక్స్ట్, స్పర్ గురించి తెలుసుకున్నాం కదా, స్పర్ షుడ్ బి లొకేటెడ్ ఆల్ ఎలాంగ్ ది ఎరోడ్ పోర్షన్. చూడండి, ఎరోడ్ పోర్షన్ ఆఫ్ స్ట్రీమ్ బ్యాంక్లో మనం ఎరోడ్ కాకుండా స్పర్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. దానికి ఆ స్పర్కిను అంటే ఇది ఒక స్పర్ ఉంటుంది కదా, ఆ స్పర్ కన్స్ట్రక్ట్ చేసిన దానికి ఇక్కడ స్ట్రీమ్ బ్యాంక్ అంటే ఇక్కడ ఏదో గల్లీ హెడ్ ఉంటుందో ఆ గల్లీ హెడ్కున్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటారు. అంటే సింపుల్గా ఆ స్పర్ అనేది ఎంత ఇన్క్లినేషన్లో ఉంది, అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్కి ఎంత ఇన్క్లినేషన్లో ఉంది, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇన్క్లినేషన్ ఆఫ్ స్పర్ టువార్డ్ ది స్ట్రీమ్ బెడ్. ఓకే, డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ స్ట్రైకింగ్ కరెంట్ అండ్
టైప్ ఆఫ్ స్పర్ యూజ్, ఏ టైప్ స్పర్ అని యూజ్ చేసాం ఆ స్పిన్ బెడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ అప్స్ట్రీమ్ నుంచి ఇక్కడ ఉన్న అప్స్ట్రీమ్ నుంచి ఈ డౌన్ స్ట్రీమ్కి ఆ స్పర్ అనేది ఎంత ఇంక్లినేషన్గా ఉంది, ఓకే, ఎంత ఇంక్లినేషన్ ఉందో దాని యాంగిల్నే మనం స్పర్ యాంగిల్ అని అంటున్నారు. ఓకే, ఆ యాంగిల్ ఎంత ఉండాలంటే 30 to 60 ఫ్రమ్ వర్టికల్లీ. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది స్పర్ జనరల్గా 5 to 10 meters అనేది లెంత్ ఆఫ్ స్పర్. నెక్స్ట్ ఇంకా మెయిన్ పర్మిట్స్ వచ్చి, ఓకే, సాల్టేషన్ సస్పెన్షన్ వాటి గురించి తెలుసుకున్నాక చెప్పానా, ఓకే మరి ఇంకోసారి చెప్తాను. సాల్టేషను సస్పెన్షను సర్ఫేస్ స్క్రీప్ అని ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే రెయిన్ వాటర్ పడినప్పుడు, ఎప్పుడైతే రెయిన్ అనేది ఇట్లా డ్రాప్ అయినప్పుడు ఇప్పుడు సాయిల్ సర్ఫేస్ ఇది అనుకోండి, ఇది సాయిల్ సర్ఫేస్. రెయిన్ వాటర్ డ్రాప్ అయినప్పుడు ఇక్కడున్న సాయిల్ పార్టికల్స్ మొత్తం ఇలా ఎయిర్లో, అంటే ఈ రెయిన్ డ్రాప్ ఇంపాక్ట్కి ఈ సాయిల్ పార్టికల్స్ మొత్తం ఇలా గాల్లో ఎగురుతాయి. ఓకే, ఈ గాల్లో చిన్న చిన్న సైజ్ పార్టికల్స్ అనేవి సస్పెండ్ అవుతూ ఉంటాయి. సస్పెండ్ అవుతూ ఉన్నదాన్ని దీన్నే సస్పెన్షన్ అంటారు. ఓకే, ఈ సస్పెన్షన్ యొక్క సాయిల్ పార్టికల్స్ ఎంత సైజ్ ఎంత ఉంటుందంటే 0.1 mm ఉంటుంది. ఓకే, అది సస్పెన్షన్. నెక్స్ట్ సాల్టేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సాయిల్ పార్టికల్స్ ఇలా ఎగిరిన తర్వాత కొంచెం సైజ్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఈ సర్ఫేస్ మీద మళ్ళీ అది కింద పడుతుంది, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సైజ్ ఎక్కువ ఉంటే వెయిట్ ఎక్కువ, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలా బౌన్స్ అవుతూ పోతుంటుంది. ఓకే, దీన్నే సాల్టేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ క్రీప్. ఇప్పుడు ఒకవేళ డయామీటర్ ఎక్కువ ఉంది, ఇంకా డయామీటర్ అంటే ఈ ఇంత చిన్న పార్టికల్స్ కాకుండా పెద్ద పెద్ద డయామీటర్స్ ఉంటాయి. పెద్ద పెద్ద డయామీటర్స్ అనేవి విండ్ కానివ్వండి, ఎలా విండ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఆ వాటర్ ఆ ఫోర్స్కి అవి సస్పెన్స్ స్టేట్లోనే ఉండలేవు, అలాగని బౌన్స్ అనేవి అవ్వలేవు, అవి ఏమవుతా అంటే రోల్ అవుతాయి. ఇలా రోల్ అవుతూ ఈ సర్ఫేస్ మీద నుంచి వెళ్తుంటాయి. ఓకే, ఇది మొత్తం కాన్సెప్ట్ ఇది. దీని నుంచి చాలా బిట్స్ వస్తాయి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే మీకు బిట్స్ అనేవి అర్థమవుతాయి. ఈ రెయిన్ డ్రాప్ పడినప్పుడు, స్ప్లాష్ అయినప్పుడు ఈ పార్టికల్స్ ఏవైతే గాల్లో ఎగురుతూ ఉంటాయో అవి వాటిని సస్పెన్స్ స్టేట్లో ఎగురుతూ ఉంటాయి, దాని ఆ ప్రాసెస్ని సస్పెన్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏవైతే బౌన్స్ అవుతూ వెళ్తుంటాయో వాటిని సాల్టేషన్ అంటారు. అలాగే ఈ సర్ఫేస్ నుండి రోల్ అవుతూ వెళ్తుంటాయి, వాటిని ఆ ప్రాసెస్ని సర్ఫేస్ క్రీప్ అని అంటారు. ఓకే, చూద్దాం. చూడండి, సస్పెన్షన్ ఇదే మూమెంటమ్ ఆఫ్ వెరీ ఫైన్ సాయిల్ పార్టికల్స్ జనరల్లీ లెస్ దాన్ సస్పెన్షన్ స్టేట్లో ఉన్నది 0.1 mm ఇన్ డయామీటర్. ఇంత సైజ్ పార్టికల్స్ మాత్రం సస్పెండెడ్లో ఉంటాయి. ఓకే, అబౌట్ 3 to 38 సాయిల్ ఈజ్ మూవ్డ్ బై ఓన్లీ సస్పెన్షన్. సస్పెన్షన్ నుంచి సాయిల్ అనేది 3 to 38% అనేది మూవ్ అవుతుంటుంది. నెక్స్ట్ సాల్టేషన్ అంటే ఏంటో చెప్పాక, ఇప్పుడు దీనికి మ్యాచ్ అవుతుంది. చూడండి, నేను చెప్పిన ఆ డయాగ్రామ్ అనేది దీనికి మ్యాచ్ అయ్యింది. సాల్టేషన్ ఈజ్ ద మూమెంటమ్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ బై సిరీస్ ఆఫ్ లో బౌన్స్ చేస్తూ బౌన్స్ అవుతూ ఉంటుంది. చూడండి, సాల్టేషన్ బౌన్సెస్ అవుతూ ఉంటాయి, ఇలా బౌన్స్ అవుతూ ఉంటాయి. ఈ బౌన్స్ అయ్యే పార్టికల్స్ మొత్తం సాల్టేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సాల్టేషన్ ఇస్ ఏ మోస్ట్ ఎఫెక్టివ్ అమాంగ్ ది 3 forms. ఏదైతే సస్పెన్షను సాల్టేషను సర్ఫేస్ క్రీప్ అనే 3 ఉన్నాయో అందులో మోస్ట్ ఎఫెక్టివ్గా దీనివల్లే సాయిల్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. మెయిన్లీ మిడిల్ సైజ్ సాయిల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, మూవ్ ఆన్ సాల్టేషన్ అంటే ఈ 0.1 కన్నా ఎక్కువ డయామీటర్ ఉన్నవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి సాల్టేషన్ ప్రాసెస్లో. ఈ సాల్టేషన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మ్యాక్సిమం అమౌంట్ అంటే మొత్తం సాయిల్ ఎంత మూవ్ అవుతుందో దాంట్లో 55 to 72% అనేది ఓన్లీ సాల్టేషన్ ద్వారా మూవ్ అవుతుంది. ఓన్లీ 38% ఏది సస్పెన్షన్లో మూవ్ అవుతుంది, 38% ఈ సాల్టేషన్ ప్రాసెస్లో 55 to 75% అనేది లాస్ అంటే మూవ్ అవుతూ ఉంటుంది. సాయిల్ అనేది మూమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సర్ఫేస్ క్రీప్ అంటే ఏంటంటే, సర్ఫేస్ క్రీప్ ఇస్ ఏ మూమెంటమ్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ బై రోలింగ్ అలాంగ్ ది ల్యాండ్. చూడండి, అలాంగ్ ది ల్యాండ్, ఈ ల్యాండ్ రోల్ అవుతూ ఉంటుంది, దాన్నే సర్ఫేస్ క్రీప్ అని అన్నాను. ఓకే, నెక్స్ట్ నో అప్పర్ లిమిట్ టు సైజ్ సాయిల్ పార్టికల్స్ థియరటికల్లీ ద మోస్ట్ రోలింగ్ అంటే ఈ సర్ఫేస్ క్రీప్లో మోస్ట్ రోలింగ్ సాయిల్ పార్టికల్స్ అనేవి 1 or 2 mm 0.5 to 1 ఆర్ 2 mm సాయిల్ పార్టికల్స్ అనేవి రోల్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఎందుకు అంటలేని చేయడం జరిగిందంటే, ఇక్కడ విండ్ బ్రేక్, షెల్టర్ బెల్ట్స్ ఇవి విండ్ ఎరేషన్ని తగ్గించడానికి ఈ 2 వాడతారు, గుర్తుపెట్టుకోండి. విండ్ బ్రేక్, షెల్టర్ బెల్ట్ అనేది వాడతారు. ఓకే, నెక్స్ట్ ఈ షెల్టర్ బెల్ట్ ఈజ్ లాంగర్ బ్యారియర్ దాన్ని విండ్ బ్రేక్ అంటే విండ్ బ్రేకర్ కన్నా షెల్టర్ బ్రేక్ అనేది షెల్టర్ బెల్ట్ అనేది
ఎక్కువ ఎఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. దీని చిన్న ఎగ్జాంపుల్ ఈ రెండు, విండ్ 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 డైరెక్షన్ జరగకుండా విండ్ని బ్రేక్ చేయడానికి వాడతారు ఈ రెండు. ఓకే నెక్స్ట్. ఓకే ఎరోసివిటీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ రెయిన్. ఓకే రెయిన్ అంటే ఇప్పుడు ఎరోసివిటీ, ఎరోడబిలిటీ మీకు చెప్పుంటే నేను మర్చిపోయాను, చెప్పాను లేదు, ఇంకోసారి చెప్తున్నా. ఓకే ఇప్పుడు సేమ్ రెయిన్ డ్రాప్ పడింది, ఈ రెయిన్ డ్రాప్ ఇక్కడ సాయిల్ ఉంది ఊహించుకోండి, జస్ట్ అజూమ్ చేసుకోండి, అంటే ఒక ఇమేజ్ లాగా ఊహించుకోండి, ఇక్కడ సాయిల్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ రెయిన్ డ్రాప్ పడిన దానికి ఎంత ఎనర్జీ ఉంది, ఎంత ఇంపాక్ట్ ఉంది, అంటే ఈ రెయిన్ డ్రాప్కి ఎంత ఎనర్జీ ఉంది, ఎందుకోసం ఈ సాయిల్ని ఎరోడ్ చేయడానికి, సాయిల్ అనేది ఎరోషన్ చేయడానికి ఈ రెయిన్ఫాల్కి ఎంత ఇంపాక్ట్ ఉందో దాన్నే రెయిన్ఫాల్ ఎరోసివిటీ అంటారు. ఓకే ఎరోసివిటీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ రెయిన్, అంతే కదా. ఇప్పుడు ఎరోసివిటీ అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రెయిన్ఫాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎరోసివిటీ అంటే మనం ఏం చెప్పాం, దీని యొక్క ఇంపాక్ట్, దీని యొక్క ఎనర్జీ, ఎందుకోసం సాయిల్ని ఎరోషన్ చేయడానికి, సాయిల్ని ఇలా మూమెంట్ చేయడానికి దీనికి ఎంత ఎనర్జీ ఉంది, దాన్ని ఎరోసివిటీ అంటాం. అది ఇప్పుడు నెక్స్ట్ ఎరోడబిలిటీ. ఎరోడబిలిటీ అనేది సాయిల్ ఫ్యాక్టర్ అనమాట. ఎరోడబిలిటీ అంటే ఏంటంటే ఈ రెయిన్ఫాల్ పడినప్పుడు, ఓకే ఈ రెయిన్ఫాల్ పడినప్పుడు ఈ సాయిల్ అనేది దీని యొక్క ఇంపాక్ట్కి అది ఎరోడ్ కాకుండా, అంటే మట్టి ఇలా కొట్టుకోపోకుండా తట్టుకునే శక్తి ఈ సాయిల్కి ఎంత ఉంది అని తెలియజేసేది ఎరోడబిలిటీ. ఓకే అంటే ఎరోడబిలిటీ అంటే సాయిల్ యొక్క ఫ్యాక్టర్, సాయిల్ ఈ రెయిన్ డ్రాప్ యొక్క ఇంపాక్ట్కి మట్టి కొట్టుకోపోకుండా ఇది సస్టైన్ చేసుకోవడానికి, అంటే రెసిస్ట్ ఆపుకోవడానికి దీనికి ఎంత శక్తి ఉంది, ఈ సాయిల్ అనేది ఇలా కొట్టుకోపోకుండా ఆగడానికి ఎంత శక్తి ఉంది అని తెలియజేసేది సాయిల్ ఎరోడబిలిటీ. ఓకే సాయిల్ ఎరోసివిటీ, సాయిల్ ఎరోసివిటీ, ఎరోడబిలిటీ. ఎరోసివిటీ అనేది రెయిన్ 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 మీద బేస్ అయి ఉంటుంది, ఎరోడబిలిటీ అనేది సాయిల్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే ఇక్కడ KI-30 అనేది ఇండెక్స్ ఆఫ్, అంటే కొంచెం చూడండి, EI-30 ఈజ్ ఏ బెస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ సాయిల్ లాస్ ఈక్వేషన్. దాని మరి ఫార్ములా ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ I-30, అంటే ఇక్కడ I అంటే రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ 30 మినిట్స్ డ్యూరేషన్లో. ఓకే నెక్స్ట్ ఈ I-30 అనేది సూటబుల్ అవ్వదు ఇక్కడ ఫర్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్లో సూటబుల్ అవ్వదు. దీన్ని డెవలప్ చేసింది అంటే అమెరికన్ కండిషన్ బట్టి డెవలప్ చేశారు. ఓకే నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఎరోడబిలిటీ ఈజ్ ఏ రెసిప్రోకల్ ఆఫ్ సాయిల్ రెసిస్టెంట్. ఓకే ఎరోడబిలిటీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ సాయిల్ అండ్ సాయిల్ మేనేజ్మెంట్. ఇక్కడ చెప్పాను కదా ఎరోడబిలిటీ అనేది ఫంక్షన్ ఆఫ్ ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ సాయిల్, సాయిల్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే శాండ్ అండ్ సిల్ట్ ఇంక్రీజ్ ది ఎరోడబిలిటీ వైల్ క్లే డిక్రీజెస్. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ కాంట్రూ ఇంటర్వెల్, అంటే కాంట్రూ బండ్స్ కట్టినప్పుడు కాంట్రూ యొక్క ఇంటర్వెల్ ఎంత, 25 to 33 meters ఉండాలి. కాంట్రూ కల్టివేషన్ ఈజ్ ఏ గుడ్ ఓన్లీ ఇన్ యూనిఫామ్ స్లోప్ ఏరియాలో ఉన్నప్పుడు కాంట్రూ బండ్స్ అనేది మంచిగా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యూనివర్సల్ సాయిల్ లాస్ ఈక్వేషన్. యూనివర్సల్ సాయిల్ లాస్ ఈక్వేషన్ ఎందుకని అడిగారు అనుకోండి, సాయిల్ లాస్ ఎస్టిమేట్, సాయిల్ లాస్ని ఎస్టిమేట్ చేయడానికి యూనివర్సల్ సాయిల్ లాస్ ఈక్వేషన్ అని వాడతారు. దాని యొక్క ఫార్ములా RKLSCP. ఆర్ అంటే ఇందాక చెప్పినట్టు రెయిన్ఫాల్ ఎరోసివిటీ ఇండెక్స్, అంటే ఇది రెయిన్ఫాల్ సంబంధించి. కే అంటే సాయిల్ సంబంధించి ఎరోడబిలిటీ. ఎల్ఎస్ అనేది లెంత్ ఆఫ్ స్లోపు, స్టీప్నెస్ ఆఫ్ స్లోపు, ఈ రెండు టోపోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఇది రెయిన్ఫాల్ క్యారెక్టరిస్టిక్స్, ఇది సాయిల్ యొక్క ఫ్యాక్టరు, ఈ ఎల్ఎస్ అనేది టోపోగ్రఫిక్ ఫ్యాక్టర్స్, సి అనేది క్రాప్ మేనేజ్మెంట్ ఫ్యాక్టరు, పి అనేది కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ ఫ్యాక్టర్. ఓకే ఇంకా కే అనేది అంటే ఎరోడబిలిటీ ఎంత జరుగుతుందో చెప్పేది సాయిల్ లాస్ హెక్టార్ పర్ రెయిన్ఫాల్ ఎరోసివిటీ. అంటే ఇంత స్లోప్లో ఇంత, అంటే ఇది ఒక ప్లాట్ తీసుకుంటే, ఏదో ఒకటి మనం ప్లాట్ తీసుకుంటే ఒక ప్లాట్ లాగా, ఆ ప్లాట్ యొక్క స్లోప్ 9% అండ్ ఆ ప్లాట్ యొక్క లెంత్ 22 meters ఉన్నప్పుడు ఎంత సాయిల్ అనేది లాస్ అవుతుంది, అది ఈక్వల్ టు కే అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే నెక్స్ట్ ఎల్ఎస్ ఈజ్ ఏ నోన్ యాజ్ ఏ టోపోగ్రఫిక్ ఫ్యాక్టరు. ఇందాక చెప్పినట్టు ఎల్ఎస్ అనేది లెంత్ ఆఫ్ స్లోపు, స్టిఫ్నెస్ ఆఫ్ స్లోప్ కాబట్టి ఆ రెండు టోపోగ్రఫిక్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇక్కడ బండ్స్ రావడం జరిగింది. బండ్స్ అంటే మనందరికీ కాంట్రో బండ్స్, గ్రేడ్ బండ్స్, టెరెస్ అలాగే గుర్తుంటాయి. కాకపోతే కాండ్ ఇట్లా బండ్స్లో మరి అంటే మరి డెప్త్కి వెళ్తే ఇలా నెంబర్ ఆఫ్ బండ్స్ ఉంటాయి. కాంట్రో బండ్స్, సైడ్ బండ్స్, ల్యాటర్ బండ్స్, సప్లిమెంటరీ బండ్స్, మార్జినల్ బండ్స్, పెరిఫెరల్ బండ్స్ అనేవి ఉంటాయి. అవి అన్నీ ఒకేసారి ఒక డయాగ్రామ్లో చెప్తాను చూడండి. ఓకే ఇప్పుడు కాంట్రో బండ్, ఇప్పుడు స్లోప్ ఇలా ఉంది మన ల్యాండ్, సింపుల్గా ఊహించుకొని ఇది స్లోప్ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు మనం దీనికి కాంట్రో బండ్ కడుతున్నాం.
ఇది కాంట్రబాండ్, ట్రిపుల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇది కాంట్రబాండ్ అనుకుందాం. ఓకే, అక్రాస్ ది స్లోప్ అనేది మనం కాంట్రబాండ్ కట్టాం. ఈ కాంట్రబాండ్ స్ట్రాంగ్గా స్టెబిలిటీగా నిలబడాలంటే ఇవి గుర్తుపెట్టుకుని, ఇది కాంట్రబాండ్. ఓకే, ఇవి కాంట్రబాండ్ అనేది స్టెబిలిటీగా నిలబడాలంటే ఇటుపక్క సైడ్ బండ్ అనేది కట్టాలి. ఓకే, సైడ్ కడతాం కాబట్టి ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి, ఇవి సైడ్ బండ్స్. ఓకే, ఇది కాంట్రబాండ్, ఇది సైడ్ బండ్. నెక్స్ట్ లాటరల్ బండ్. లాటరల్ బండ్ అంటే ఏంటంటే ఈ టూ సైడ్స్, ఈ టూ సైడ్స్ ఉన్నాయి కదా సైడ్ బండ్స్, ఈ టూ సైడ్స్ ఆఫ్ సైడ్ బండ్స్ మిడిల్లో కట్టేది లాటరల్ బండ్. ఇప్పుడు సింపుల్గా లాటరల్ బండ్ ఎందుకు కడతారో కూడా చెప్తా చూడండి. ఇప్పుడు లాటరల్ బండ్ ఇలా ఈ మిడిల్లో కడతారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రెయిన్ఫాల్ పడుతుంది. ఓకే, రెయిన్ఫాల్ పడుతున్నప్పుడు స్లోప్ అనేది సరిగ్గా లేదు, స్లోప్ అనేది సరిగ్గా లేనప్పుడు ఈ వాటర్ మొత్తం ఇప్పుడు ఇది కట్టలేదు, ఇది ఊహించుకోండి, ఇది లేదన్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది లేదు, అప్పుడు స్లోప్ అనేది కొంచెం ఇటు సైడ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ మొత్తం ఇటు సైడ్ వస్తాయి. సో వాటర్ మొత్తం ఇటు సైడ్ వస్తాయి అప్పుడు, అంటే ఇక్కడ స్లోప్ ఇక్కడ ఎక్కువ కాబట్టి ఇక్కడ పడిన వాటర్ ఇటు సైడ్ వస్తాయి, ఇక్కడ పడిన వాటర్ ఇక్కడ సైడ్ ఇటు సైడ్ వస్తాయి, ఇటు పడిన వాటర్ ఇటు సైడ్ వస్తాయి. సో ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ రావడం వల్ల ఇది వాటర్ లాగింగ్ అయ్యి ఇది డ్యామేజ్ అవుతుంది. సో అందుకోసం ఈ లాటర్ బండ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు లాటరల్ బండ్ ఇలా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇటుపక్క పడిన వాటర్ ఇటుపక్క వస్తాయి, ఇటుపక్క పడిన వాటర్ ఇటుపక్క వస్తాయి. సో ఇది డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది, ఇది లాటరల్ బండ్. నెక్స్ట్ సప్లిమెంటరీ బండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసాం ఇలా కాంట్రో బండ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. ఇలా కన్స్ట్రక్ట్ చేశాక ఈ ప్లాట్ అనేది ఎక్కువైంది, అంటే ఎరోషన్ అనేది సాయిల్లో ఎక్కువ అవుతుంది, మనం ఎక్కువ స్పేసింగ్ అనేది ఎక్కువ పెట్టేశాం. అప్పుడు అంటే దాన్ని గ్రహించిన తర్వాత మనం స్పేసింగ్ తగ్గియాలనుకోండి, ఈ మిడిల్లో సప్లిమెంటరీ బండ్ అనేది ఇంకోటి కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, అప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్లాట్లో ఒక క్రాపు, ఈ ప్లాట్లో ఇంకొక క్రాపు అలా వేసుకోవాలని అనుకున్నప్పుడు కూడా మనం దీన్ని ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారుగా, ఇది కాంట్రో బండు, ఇది సైడ్ బండు, మిడిల్లో కడితే లాటరల్ బండు, ఈ రెండింటి మధ్య కడితే ఇది సప్లిమెంటరీ బండ్. ఓకే, నెక్స్ట్ ఇంకా మర్జినల్ బండ్ అంటే రివర్స్ పక్కన కానివ్వండి, రోడ్డు పక్కన, ఇది రోడ్డు అనుకుంటే మన ఫీల్డ్ ఇది అనుకుంటే, మన ఫీల్డ్ ఇది అనుకుంటే దీనికి ఇలా కట్టేదాన్ని, అంటే ఇక్కడ బండ్ కట్టేదాన్ని దీన్ని మర్జినల్ బండ్ అంటారు. ఓకే, నెక్స్ట్ పెరిఫెరల్ బండ్ అనేది ఒకటి ఉంటుంది. పెరిఫెరల్ బండ్ అంటే ఇప్పుడు సింపుల్గా మన ఏరియా ఇది అనుకుంటే, మన ఏరియా బౌండరీ లాగా, మన బౌండరీ లాగా మనం ఒక బండ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం, ఒక చిన్న గట్టు లాగా, ఆ గట్టునే పెరిఫెరల్ బండ్ అని అంటారు. ఓకే, చూడండి, కాంట్రో బండ్ అంటే మనం తీసుకున్నాం సైడ్ బండ్. సైడ్ బండ్ కన్స్ట్రక్టెడ్ అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది కాంట్రో బండ్, కాంట్రో బండ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ మనం అలాంగ్ ది స్లోప్ కన్స్ట్రక్ట్ చేసాం. లాటరల్ బండ్, లాటరల్ బండ్స్ కన్స్ట్రక్టెడ్ అలాంగ్ ది స్లోప్ ఇన్ బిట్వీన్ ది టూ సైడ్స్ బండ్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అలాంగ్ వన్ సైడ్, అంటే వాటర్ అనేది ఒక సైడ్ పోకుండా ఇలా మనం మిడిల్లో కట్టడం జరిగింది లాటరల్ బండ్ అంటే. సప్లిమెంటరీ బండ్ అంటే టూ అండ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవడానికి, హారిజాంటల్ స్పేస్ అని మనం తగ్గించుకోవడానికి సప్లిమెంటరీ బండ్స్ అనేవి కట్టాం. మర్జినల్ బండ్స్ అనేవి రోడ్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, స్ట్రీమ్స్ కానివ్వండి, వాటి పక్కన మనం మర్జినల్ బండ్ అనేది కట్టాం. ఓకే, నెక్స్ట్ పర్పస్ ఆఫ్ కాంట్రో బండ్ ఈజ్ కన్జర్వేషన్ ఆఫ్ మాచర్, గుర్తుపెట్టుకోండి. కాంట్రో బండ్ వచ్చి మాచర్ని కన్జర్వ్ చేసుకోవడానికి కాంట్రో బండ్స్ అనేవి వాడతారు. ఓకే, గ్రేడ్ బండ్స్ వచ్చి వాటర్ని డిస్పోజ్ చేయడానికి గ్రేడ్ బండ్స్ వాడతారు. ఓకే, అండ్ టు రెడ్యూస్ ది సాయిల్ ఎరోషన్, అది మనకు తెలిసిందే. ఓకే, నెక్స్ట్ కాంట్రో బండ్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ రిలేటివ్లీ పర్మేబుల్ సాయిల్, అంటే అల్యూమినియం సాయిల్స్, లాటరల్ బ్రౌన్ సాయిల్స్, షాలో అండ్ మీడియం బ్లాక్ సాయిల్స్ మనం కట్టాలి. ఓకే, డీప్ బ్లాక్ కాటన్ సాయిల్స్లో మరియు క్లే సాయిల్స్లో ఎందుకు కట్టకూడదు అంటే, ఇప్పుడు కాంట్రో బండ్స్ అనేది ఎందుకు వాటర్ని కన్జర్వ్ చేసుకోవడానికి, ఒకవేళ మనం క్లేతో కట్టామనుకోండి, క్లేతో కట్టినప్పుడు ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు క్లే అనేది ఎక్కువ వాటర్ని హోల్డ్ చేసుకుంటుంది, అది ట్రాన్స్మిట్ చేయదు. అందువల్ల క్లే సాయిల్ అనేది ఎక్కువ వాటర్ని హోల్డ్ చేసుకోవాల, ఎక్కువ రెయిన్ఫాల్ పడినప్పుడు వాటర్ అనేది లాగవడం వల్ల కాంట్రో బండ్ అనేది పాడైపోయింది, అంటే ఐ మీన్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు బండ్ అనేది ఇలా కట్టాం. ఓకే, ఇక్కడ వాటర్ అనేది స్టోర్ అయ్యాయి, మనం క్లే సాయిల్తో కట్టాం. క్లే సాయిల్తో కట్టడం వల్ల వాటర్ అనేది మొత్తం ఈ బండ్ మొత్తం తీసుకుంటుంది, వాటర్ అనేది లాగ్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు వాటర్ మొత్తం ఇక్కడ దాకా ఉన్నాయి, ఈ బండికి ఇటుపక్క హైట్ ఇక్కడ దాకా ఉంది, అప్పుడు ఈ క్లేసాయిల్ కాబట్టి ఈజీగా వాటర్ అనేది ఫ్లో చేస్తుంటుంది, అంటే ఎక్కువ వాటర్ తీసుకుంటుంటుంది, అప్పుడు సీపేజ్ అనేది జరిగింది. ఈ వాటర్ సీపేజ్ అవ్వడం వల్ల
ఇలా వాటర్ మూవ్మెంట్ లోపలే, దీని ఎంబ్యాక్మెంట్ లోపలే వాటర్ మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక ఛానల్ లాగా ఏర్పడుతుంది. ఆ ఛానల్ లాగా ఏర్పడి అప్పుడు దీన్ని ఒక డివైడ్ చేస్తుంది. ఎక్కువ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఇది మొత్తం స్లైడ్ అయిపోయింది. ఓకే, సో అందువల్ల క్లే సాయిల్స్ అనేది కంట్రోల్ బన్స్ అనేది కట్టకూడదు. అలాగే డీప్ బ్లాక్ సాయిల్స్ ఎంత కట్టకూడదు అంటే బన్స్ కట్టిన తర్వాత బ్లాక్ కాటన్ సాయిల్స్ అనేవి టెంపరేచర్ని ఎక్కువ గ్రహిస్తాయి. టెంపరేచర్ని ఎక్కువ తీసుకోవడం వల్ల అవి క్రాక్స్ ఇవ్వడం వల్ల క్రాక్స్ ఇచ్చిన ఇస్తాయి. క్రాక్స్ ఇవ్వడం వల్ల కాంట్రో బన్స్ అనేవి అంటే కొలాప్స్ అయిపోతాయి, విరిగిపోతాయి. ఓకే, కాంట్రో బన్స్ అనేవి యాన్యువల్ రైన్ఫాల్ లెస్ దాన్ 500 ఉన్న చోట మనం కాంట్రో బన్స్ అనేది కట్టాలి. కొన్ని కొంచెంలో 650 లెస్ దాన్ అంటుంటారు, అది కూడా కరెక్టే. మనం లెస్ దాన్ 650 దగ్గర కాంట్రో బన్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పర్పస్ ఆఫ్ గ్రేడెడ్ బండ్ ఈజ్ టు రిడ్యూస్ ది ఎరోసివ్ వెలాసిటీ ఆఫ్ రన్ ఆఫ్ ఫ్లడ్ అండ్ నాన్ ఎరోసివిటీ వెలాసిటీ అండ్ నాట్ టు స్టోర్ ఆర్ కన్జర్వ్ మాయిశ్చర్. ఇందాక చెప్పాను కదా, కంట్రో బండ్ అంటే కన్జర్వ్ ది మాయిశ్చర్ కోసం కంట్రో బండ్స్ వాడతారు. కానీ గ్రేడ్ బండ్స్ అనేవి వెలాసిటీని తగ్గడానికి, అలాగే వాటర్ని డిస్పోజ్ చేయడానికి. ఫీల్డ్స్ అనేవి కింద ఉన్న ఫీల్డ్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా వాటర్ని డిస్పోజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ గ్రేడ్ బండ్ ఈజ్ పర్టికులర్ అడాప్టెడ్ క్లే సాయిల్స్ ఈవెన్ విత్ లెస్ రైన్ఫాల్. క్లే సాయిల్స్ మనం ఇందాక అన్నట్టు వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు గ్రేడ్ బండ్స్ అనేవి మనం కంట్రో బండ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయకూడదు. కానీ గ్రేడ్ బండ్స్లో రెయిన్ఫాల్ తక్కువ చోట, ఎక్కువ చోట కాదు, తక్కువ చోట మనం బండ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎందుకోసం? ఇక్కడ మనం స్టోర్ చేయట్లేదు, వాటర్ అనేది స్టోర్ చేయట్లేదు. స్టోర్ చేయడం మనం డిస్పోజ్ చేస్తాము. సో డిస్పోజ్ చేయడం వల్ల వాటర్ అనేవి వస్తాయి తక్కువ రెయిన్ఫాల్ కాబట్టి వెంటనే డిస్పోజ్ అవుతాయి. సో ఇక్కడ వాటర్ స్టోర్ అవ్వ కాబట్టి ఇక్కడ సీపేజ్ లాగా సేమ్ ఉండవు, ఇది కొలాబ్స్ కూడా అవ్వదు. ఓకే, గ్రేడ్ బండ్స్ కట్టాలి కానీ ఇక్కడ లెస్ ప్లేస్ యాప్స్లో కట్టాలి కానీ లెస్ రెయిన్ఫాల్ నుంచి కట్టాలి. నెక్స్ట్ లెవెల్ బెంచ్ టెర్రస్ ఆల్సో కాలేజ్ టేబుల్ టాప్ టెర్రస్ ఆర్ ప్యాడీ టెర్రస్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ స్లోప్ బెంచ్ టెర్రసెస్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ హెవీ రెయిన్ఫాల్ ఏరియాస్. ఇది ఇంపార్టెంట్ బిట్. అవుట్వర్డ్ స్లోప్ బెంచ్ టెర్రస్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ లో రెయిన్ఫాల్ ఏరియాస్. ఓకే, ఇన్వర్స్ స్లోప్ కట్టడం వల్ల హెవీ రెయిన్ పడుతుంది కాబట్టి వాటర్ స్టోర్ చేసుకుంటారు. లో రెయిన్ఫాల్లో ఆ వాటర్ మనం వాడుకోవడం కాదు, జస్ట్ డిస్పోజ్ చేయడానికి మనం ఈ అవుట్వర్డ్ స్లోప్ అనేది మనం కడతాం. ఓకే, ఇన్వర్డ్ అయితే స్లోప్ అనేది ఇన్వర్డ్కి ఉంటుంది, ఇలా ఇన్వర్డ్ కిందకి ఉంటుంది అంటే లోపలికి ఉంటుంది, అప్పుడు వాటర్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లో రెయిన్ఫాల్లో అవుట్వర్డ్ కడతారు, ఎందుకంటే ఆ తక్కువ రెయిన్ మనం ఎలాగో ఉపయోగించుకోలేం కాబట్టి. అందువల్ల సాయిల్ అనేది ఎరోషన్ కాకుండా ఈ టెర్రసెస్ అనేవి లో రెయిన్ఫాల్లో కట్టినప్పుడు అవుట్వర్డ్ స్లోప్ కట్టినప్పుడు ఈజీగా వాటర్ని డిస్పోజ్ అవుతుంది. ఓకే, స్ట్రిప్ టెర్రసెస్ అనేది ఎందుకు కడతారంటే ఫ్రూట్స్ అనే కాంట్రోస్. స్ట్రిప్ టెర్రస్ అనేది ఫ్రూట్స్ని పండించడానికి, కాంట్రోస్ మీద ఫ్రూట్స్ని పండించడానికి స్ట్రిప్ టెర్రస్ అనేది వాడతారు. ఓకే, రామస్ ఫార్ములా మనం ఇందాక చెప్పుకున్నట్టు రామస్ ఫార్ములా ఇది నాట్ యూజ్డ్ ఫర్ స్ట్రిప్ క్రాపింగ్. రామస్ ఫార్ములా ఏంటి, వర్టికల్ ఇంటర్వెల్ని హారిజాంటల్ అంటే డిజైన్ ఆఫ్ బన్స్ని డిజైన్ చేయడానికి రామస్ ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. కానీ స్ట్రిప్ టెర్రస్ మాత్రం రామస్ ఫార్ములా ఉపయోగించరు. ఓకే, బ్రాడ్ బేస్ టెర్రస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డ్రైనేజ్ ఆర్ అబ్జార్ప్షన్ టెర్రస్. ఓకే, బ్రాడ్ బేస్ టెర్రస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రిడ్జ్ టెర్రస్ ఆర్ బ్రాడ్ బేస్ బండ్ అని కూడా అంటారు. ఓకే, గ్రాస్ వాటర్ వేస్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ ఏ న్యాచురల్ డ్రైనేజ్ వేస్. గ్రాస్ వాటర్ వేస్ ఎక్కడ లొకేట్ చేయాలంటే న్యాచురల్గా వాటర్ అనేది ఎక్కడైతే డ్రైన్ అవుతుంటుందో అక్కడ మనం గ్రాస్ వాటర్ వేస్ కట్టాలి. ఆ గ్రాస్ వాటర్స్కి కండిషన్స్ ఉన్నాయి చూడండి, స్పేస్ గ్రాస్ కవర్, గుడ్ గ్రాస్ కవర్, సాడ్ ఆఫ్ ఎక్సలెంట్ గ్రాస్ కవర్ అంటే తక్కువ గ్రాస్ కవర్ అయింది, కొంచెం యావరేజ్గా గుడ్గా గ్రాస్ అనేది కవర్ అయింది, సాడ్ ఆర్ ఎక్సలెంట్గా గ్రాస్ కవర్ అయింది. అప్పుడు ఈ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్ కవర్ అయిన గ్రాస్లో 2.0 to 2.5 meters per second అంత స్పీడ్తో వస్తున్న వాటర్ని కూడా ఇది తట్టుకోగలదు, అంటే ఎరోషన్ కాకుండా చూడగలదు. సేమ్ ఇది కూడా ఇప్పుడు పర్మిసిబుల్, అంటే జనరల్గా ఇది అంటే ఎక్సలెంట్గా కవర్ చేయకపోయినా అందరూ నార్మల్గా వాడేది గుడ్ గ్రాస్ కవర్ చేస్తుంటారు. ఇది అనేది 1.5 to 1.8 meters per second ఇది ఆపగలదు, అంటే ఆపి ఎరోషన్ జరగకుండా చూడగలదు. నెక్స్ట్ ఇది 0.9 to 1.2 meters per second. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ రఫ్నెస్ కోఎఫిషియంట్ ఇది అందరికి తెలిసిందే. వాల్యూ ఆఫ్ రఫ్నెస్ కోఎఫిషియంట్ ఇది కాన్స్టాంట్ 0.04 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నాలా బండింగ్ ఫెసిలిటేట్ రీక్లమేషన్ ఆఫ్ ది గల్లీ షెడ్. గల్లీ షెడ్ అనేది అక్కడికి ఆగడానికి అంటే గల్లీ షెడ్ అనేది ఇంకా ఎక్కువ గ్రోత్ అవ్వకుండా నాలా బండి అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. నాలా బండి అంటే నథింగ్ బట్ చెక్ డ్యాన్స్, చిన్న చిన్న చెక్ డ్యాన్స్ లాగా ఉంటాయి. ఓకే, చెక్ డ్యాన్స్ కానీ చూసుంటాం కదా, ఇది అంటే పెద్ద కాకుండా చిన్న చెక్ డ్యాన్స్ ఉంటాయి. చిన్న చిన్న టెక్ డ్యాన్స్ అంటే ఈ గల్లీ మొత్తం అంటే ఈ హెడ్ దగ్గర ఇలా నాలా బండ్స్ అనేవి కడతారు. చిన్న చెక్ డ్యామ్ ఊహించుకోండి, అంటే నాలా బండి ఈజ్ నథింగ్ బట్ చెక్ డ్యామ్. నాలా బండి కన్స్ట్రక్ట్ చేయాలంటే స్లోపు లెస్ దాన్ 3.5 ఉండాలి.
మరి అంతేకాకుండా ఆ చెక్ డ్యామ్లోకి వాటర్ వాటర్ అనేది వస్తూ ఉంటాయి కదా, అది అప్స్ట్రీమ్ ఎంత ఉండాలంటే అప్స్ట్రీమ్స్ ఎంత ఉండాలంటే మొత్తం క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉండాలంటే 80 to 500 hectares ఉన్న ఏరియా నుంచి వాటర్ అనేది ఈ నాలబ్ అనేది కలెక్ట్ చేసుకోగలదు. ఓకే, సో సాయిల్ వాటర్ కన్జర్వేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఇంకా ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకే, నేను ఒక పీడిఎఫ్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ ఏమైనా చెప్పాలనుకుంటే మీరు మీ ఒపీనియన్ ఏమైనా చెప్పాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ 1.5.